హలో స్టూడెంట్స్, ఎ వెరీ వామ్ వెల్కమ్. మీరెంతో ఎంతూజియాస్టిక్గా ఎదురు చూస్తున్న వీడియో అయితే రిలీజ్ కాబోతుంది. అదేంటంటే టాప్ ఐఐటీస్కి కట్ ఆఫ్ ఏంటి అని. నేను ఈరోజు మీకు టాప్ ఐఐటీస్కి అంటే ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట, ఆ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి, వాటికి కట్ ఆఫ్ బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్తో సహా మీకు డీటెయిల్స్ అందించబోతున్నాను. ఈరోజు మన వీడియో ఒక ఐ ఓపెనింగ్ సెషన్ అన్నమాట. యాక్చువల్లీ వీడియో మెయిన్ ఇంటెన్షన్ కూడా ఏంటి అంటే, చాలామంది మనతో అంటూ ఉంటారనమాట, 2000 ర్యాంక్ తెచ్చుకో లేదా 3000 ర్యాంక్ తెచ్చుకో, 10,000 లోపు ర్యాంక్ తెచ్చేసుకో, నీకు ఐఐటీలో సీట్ వచ్చేస్తుంది. ఎంత తెచ్చుకోవాలి, ఎంత ఆ ర్యాంక్ రావాలంటే నీకు ఎన్ని మార్క్స్ రావాలి, ఆ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఎంత కట్ ఆఫ్కి ఏ కాలేజ్ దొరుకుతుంది, ఇవన్నీ తెలిస్తే కదా మీరు ఫోకస్ చేయగలరు. డోంట్ వరీ, ఈ వీడియో చూసాక మీరు ఒక స్టాండ్ తీసుకోగలరు, మీకు ఎన్ని మార్క్స్ రావాలనే క్లారిటీ ఒక మైండ్లో ఫిక్స్ అవుతుంది. సో ఏ కాలేజ్ కొట్టాలి అనేది మీరు ఫిక్స్ చేసుకుంటారు. ఈ వీడియో చూసాక మీకు ఎంత క్లారిటీ వస్తుంది అంటే, ఏ పర్సెంట్ తీసుకుంటే మీకు ఐఐటీలోకి ఎంట్రీ దొరుకుతుంది, ఎంత పర్సంటేజ్ వస్తే డీసెంట్ బ్రాంచ్ దొరుకుతుంది, ఎంత పర్సంటేజ్ వస్తే సిఎస్సి బ్రాంచ్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయి ఈ వీడియో చూసాక. మీకు ఏమైనా ఐడియా ఉందా ఎన్ని ప్రతిష్టాత్మకమైన ఐఐటీస్ ఉన్నాయి మన ఇండియాలోని? మన ఇండియాలో ప్రస్తుతానికి 2022 ప్రకారం 23 ఐఐటీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి, వాటి డీటెయిల్స్ చెప్తాను. అదేవిధంగా 2022 ప్రకారం ఎంహెచ్ఆర్డీ అసైన్ చేసిన ర్యాంకింగ్ని కూడా ఇస్తానన్నమాట. 23 ఐఐటీస్ ఉన్నప్పటికీ ఇందులో టాప్ ఐఐటీస్ అని లేదా ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ అని కొద్దిగా ఉన్నాయన్నమాట. వాటిలో టాప్ లేయర్ ఆఫ్ 7 ఇన్స్టిట్యూట్స్ని ప్రీమియం ఐఐటీస్ అంటూ ఉంటారు. ఈ ప్రీమియం ఐఐటీల్లో సీట్ కొట్టడానికి పిల్లలు తపస్సు చేస్తూ ఉంటారు సంవత్సరాల సంవత్సరాల కొలది. ఎందుకు తపస్సు చేస్తారు డెడికేటెడ్గా అంటే, ఆ కాలేజ్ లైఫ్ కానీ, క్యాంపస్ లైఫ్ కానీ, క్యాంపస్ ఇచ్చే ఎక్స్పోజర్ కానీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ మీకు దొరికే అకాడమిక్స్ కానీ, ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ మీరు ఇంకా లైఫ్లో ఎక్కడ చూడలేరన్నమాట. అలాంటి టాప్ లేయర్, క్రీమీ లేయర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రీమీ లేయర్ ఆఫ్ ఫ్యాకల్టీ, వీటన్నిటినీ చూసే అవకాశం, క్రీమీ లేయర్ ఆఫ్ స్టూడెంట్స్, మీ కో స్టూడెంట్స్ కూడా అంతే కాంపిటేటివ్గా కూడా ఉంటారు. సో ఇవన్నీ చూడగలిగే కెపాసిటీ ఎక్కడ ఉంటుందంటే, ఈ టాప్ లేయర్ ఆఫ్ 7 ఇన్స్టిట్యూట్స్లో ఉంటుంది. యూఆర్ ఆల్మోస్ట్ దేర్, ఇప్పటికే హాఫ్ ఆఫ్ ద జాబ్ మీరు చేసేసారు, హాఫ్లో ఉన్నారు, జర్నీ హాఫ్లో ఉన్నారు. ఇంకా ఎగ్జామ్ కోసం కాస్త ఫోకస్ చేయండి, ఎంత కట్ ఆఫ్ మార్క్ ఉందో చూసుకోండి, ఏ ర్యాంక్ వస్తుందో చూసుకోండి, దాని ప్రకారం మీరు ఫోకస్డ్గా ఎగ్జామ్ రాయడానికి తయారవ్వండి. 7 ప్రీమియం ఐఐటీస్ అన్నాను కదా, 7 ప్రీమియం ఐఐటీస్లో నెంబర్ 1 2022 ఎంహెచ్ఆర్డీ అసైన్ చేసిన ర్యాంకింగ్ ఈసారి ఐఐటీ మెడ్రాస్కి వచ్చింది. యాక్చువల్లీ ఐఐటీ మెడ్రాస్ అండ్ బాంబే 1 and 2 పొజిషన్లో ఉంటాయి. ఈసారి నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చి ఐఐటి ఢిల్లీకి వచ్చింది, థర్డ్ పొజిషన్ ఐఐటి బాంబే, ఫోర్త్ పొజిషన్ ఐఐటి కాన్పూర్, అదేవిధంగా ఖరగ్పూర్కి వచ్చింది, రూర్కీ, గౌహతి. ఇవి 7 టాప్ లేయర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. ఈ 7 ప్రీమియం ఇన్స్టిట్యూట్స్తో పాటు నెక్స్ట్ ఐఐటీస్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఇండోర్, ఐఐటి భువనేశ్వర్, ఐఐటి పాట్నా, ఐఐటి రూపార్, ఐఐటి ధన్బాద్, ఐఐటి మండి, ఐఐటి గాంధీనగర్, ఐఐటి వారణాసి, బిహెచ్యు అని కూడా అంటారు, బెనారస్ హిందీ యూనివర్సిటీది, అదేవిధంగా ఐఐటి జోధ్పూర్, ఐఐటి జమ్మూ, ఐఐటి గోవా. ఈ నెక్స్ట్ కాలంలో ఉన్నది మీరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనమాట, దాన్ని కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఐఐటి ధార్వాడ్, ఐఐటి పాలక్కడ్, ఐఐటి తిరుపతి, ఐఐటి భిలాయ్. ఇప్పుడు ఏ ఐఐటి కాలేజ్లో ఎన్ని బీటెక్ సీట్స్ ఉన్నాయి, ఎన్ని బీటెక్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారో తెలుసుకుందాం. ఐఐటి మెడ్రాస్లో 505 బీటెక్ సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రోగ్రామ్స్ వచ్చి 9 బ్రాంచెస్ని ఆఫర్ చేస్తున్నారు. ఐఐటి ఢిల్లీలో 799 బీటెక్ సీట్స్ ఉన్నాయి. సో ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నవి 11. ఐఐటి బాంబే 778, 8. మిగతా ఖరగ్పూర్కి సంబంధించి, కాన్పూర్కి సంబంధించి, మిగతా ఐఐటీస్కి సంబంధించిన బీటెక్ సీట్స్ని, అదేవిధంగా ఎన్ని ప్రోగ్రామ్స్ని ఆ కాలేజెస్ అందిస్తున్నాయో మీరు చూడొచ్చు. లాస్ట్ ఇయర్ 2021లో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఐఐటీస్లో మనకున్న సీట్స్ వచ్చి 16,234. సో ఆ 16,234కి 250,000 మంది పోటీ పడతారు, అది కూడా మంచి పర్సంటేజ్ వచ్చిన స్టూడెంట్స్. సో మీరు డిసైడ్ చేసుకోండి ఏ కాలేజ్ మీకు కావాలి అనేది, మీ మెటల్ని బట్టి, మీ ఎఫిషియన్సీని బట్టి. నెక్స్ట్ గోవా, జమ్మూ, ధార్వాడ్, పాలక్కడ్కి సంబంధించిన బీటెక్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, బ్రాంచెస్ని, ఎన్ని బ్రాంచెస్ని ఆఫర్ చేస్తుందో కూడా ఇక్కడ చూడొచ్చు మీరు.
ఇప్పుడు మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఫర్ ఇంక్లూజన్ ఇన్ ర్యాంక్ లిస్ట్ అంటే జేఈ అడ్వాన్స్ రాశాక మీకు ర్యాంక్ రావడానికి 2021లో ఎన్ని మార్క్స్ మినిమం పెట్టారు అవుట్ ఆఫ్ 120 ఈచ్ సబ్జెక్ట్కి, అదేవిధంగా మినిమం అగ్రిగేట్ మార్క్స్ అవుట్ ఆఫ్ 360. లాస్ట్ ఇయర్ 360 ఓవరాల్ సబ్జెక్ట్కి కండక్ట్ చేశారు, 2020లో 397 టోటల్కి కండక్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఇది మారుతూ ఉంటుంది, కాకపోతే 300 to 360 లోపే ఉంటుందన్నమాట. సో 2021లో మీకు మినిమం ర్యాంక్ లిస్ట్లోకి మీరు చేరాలి అంటే మీకు ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. కామన్ ర్యాంక్ లిస్ట్ అంటే జనరల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తికి మినిమం మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఆఫ్ 120 అంటే 360 కదా, టూ పేపర్స్ కలిపి 120 మూడు సబ్జెక్టులు ఫిజిక్స్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో మినిమం ఒక్కొక్క సబ్జెక్టులో మీకు 6 మార్క్స్ రావాలి. మినిమం అగ్రిగేట్ మార్క్స్ అవుట్ ఆఫ్ 360 వచ్చి 63 వచ్చినట్టయితే మీకు ఐఐటీలో ర్యాంక్ వస్తుంది. దాని అర్థం ఏంటి అంటే ఐఐటీలో సీట్ వస్తుందని కాదు. సో మీరు ఐఐటీలో క్వాలిఫై అయ్యారు, జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అయ్యారంటే ఈ క్వాలిఫికేషన్ స్కోర్తో కన్సిడర్ చేసే కాలేజెస్ వేరే ఉంటాయన్నమాట. సో 63కి మీకు ఐఐటీలో ర్యాంక్ దొరుకుతుంది, బట్ యూఆర్ నాట్ దేర్ ఇన్ ద ఐఐటీ కాలేజ్. యూ గాట్ మై పాయింట్? ఇంకొకటి, మినిమం మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఆఫ్ 120లో 6 మార్క్స్ వస్తే చాలా, అంటే 120 త్రీ సబ్జెక్ట్స్లో 18 మార్క్స్ వస్తే నేను పాస్ అయిపోతానా? ఇమీడియట్గా వచ్చే క్వశ్చన్ ఇది, మీకు రైజ్ అయ్యే క్వశ్చన్ ఇది. కానీ 18 మార్క్స్ వచ్చినందువల్ల మీరు పాస్ అవ్వరు. కాకపోతే కొన్ని స్టూడెంట్స్ ఇన్సిడెంట్స్ చెప్తాను, మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక స్టూడెంటు 90 మార్క్స్ టోటల్ తెచ్చుకున్నాడు, అంటే మినిమం అగ్రిగేట్ మార్క్స్ అవుట్ ఆఫ్ 360లో క్వాలిఫై అయిపోయినట్టే తను క్వాలిఫై అయ్యాడు. కాకపోతే ఫిజిక్స్లో -2 వచ్చాయి. ఫిజిక్స్లో -2 వచ్చినప్పుడు జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతున్నాడా, ఎగ్జామ్ పాస్ అవుతున్నాడా, తనకు ర్యాంక్ లిస్ట్లో చేరుతున్నాడా? నో. తనకు 93 మార్క్స్ వచ్చినప్పటికీ ఫిజిక్స్లో -2 వచ్చినందువల్ల తనకి ర్యాంక్ అలాట్ చేయబడలేదు జేఈ అడ్వాన్స్లో. తను జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వలేదు అని అర్థం. సో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి ఈచ్ సబ్జెక్ట్లో 6 మార్క్స్ మినిమం అయితే జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ మినిమం 666 అయితే తెచ్చుకోవాలి. దానిపైన ఎన్ని తెచ్చుకున్నా అగ్రిగేట్ మార్క్స్ వచ్చి అవుట్ ఆఫ్ 360 వచ్చినట్టయితే మీకు ఐఐటీలో ర్యాంక్ వస్తుంది. అదేవిధంగా కామన్ ర్యాంక్ లిస్ట్లో పీడబ్ల్యూడీ స్టూడెంట్ అయితే 3 మార్క్స్ రావాలి మినిమం మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ 120. అగ్రిగేట్ మార్క్స్ 31 వచ్చినట్టయితే మీకు ఐఐటీలో ర్యాంక్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఐఐటీలో సీట్ రావట్లేదు, మీకు ఐఐటీలో ర్యాంక్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్, జనరల్ కేటగిరీకి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ ఉన్నట్టే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయగలిగినట్లయితే చేసినట్లయితే మీరు 5 మార్క్స్ కట్ ఆఫ్ ఉన్నాయి ఈచ్ సబ్జెక్ట్కి, మీకు 56 అగ్రిగేట్గా 3 out of 360 రాగలగాలి. పీడబ్ల్యూడి జనరల్లో ఈడబ్ల్యూఎస్ అయినట్టయితే 3 మార్క్స్ 31 మార్క్స్ రావాలి. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్లో ఈచ్ సబ్జెక్ట్లో 5 మార్క్స్ కట్ ఆఫ్ తెచ్చుకోగలగాలి, అగ్రిగేట్ మార్క్స్ మీకు 56 రాగలగాలి. ఇందులో కూడా అంతే, చాలా ఇన్స్టెన్సెస్ జరుగుతూ ఉంటాయి, 73-80 మార్క్స్ దాకా తెచ్చుకోగలుగుతారు, కానీ ఒక్క సబ్జెక్ట్లో 3-2 మాత్రమే వస్తుంటాయి. ఎందుకంటే పేపర్ చాలా ఎలాబరేటివ్గా ఉంటుంది, ఇక్కడ మీరు ఉపయోగించాల్సింది బ్రెయిన్ అన్నమాట. మీరు ఇన్ని సంవత్సరాల ఐఐటీ పేపర్ తీసుకున్నప్పటికీ ఏ ఒక్క సంవత్సరం కూడా ఏ ఒక్క క్వశ్చన్ కూడా రిపీట్ అవ్వలేదు అంటే యూ కెన్ ఇమాజిన్ ద టఫ్నెస్ ఆఫ్ జేఈ అడ్వాన్స్డ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ గేమ్ అనమాట. ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎంత కాన్సెప్ట్స్ క్లియర్గా ఉన్నాయో దాన్ని బట్టి మాత్రమే మీరు జేఈ అడ్వాన్స్ని క్లియర్ చేసుకోగలరు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీస్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా 31 అగ్రిగేట్ తెచ్చుకోవాలి అవుట్ ఆఫ్ 360. అదేవిధంగా 3 మార్క్స్ ఈ సబ్జెక్ట్లో తెచ్చుకోగలిగినట్టయితే యూఆర్ ఆల్మోస్ట్ దేర్ ఇన్ ఐఐటీ. ఇప్పుడు చెప్పండి, ఐఐటీలోకి వెళ్ళడం పెద్ద పని అంటారా? చూడండి, 6 మార్క్స్, 3 మార్క్స్, 5 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్లో మీరు స్కోర్ చేసుకోగలిగి అగ్రిగేట్ మార్క్స్ 63 అవుట్ ఆఫ్ 360లో 63 అంటే ఎంత అడుగుతున్నారు? 30% కూడా అడగట్లేదు. 30% మార్క్స్ తెచ్చుకోగలిగినట్టయితే యుల్ బి దేర్ ఇన్ ఐఐటీ కాలేజెస్. బేస్డ్ ఆన్ 4 క్రైటీరియాస్. ఏంటి ఆ 4 క్రైటీరియాస్? ఈచ్ 3 సబ్జెక్ట్స్ పీసీఎం ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్లో ఈచ్ సబ్జెక్ట్లో 6 మార్క్స్. అదేవిధంగా మినిమం అగ్రిగేట్ మార్క్స్ అవుట్ ఆఫ్ 360కి 63 మార్క్స్ తెచ్చుకున్నట్టయితే, ఓవరాల్ కట్ ఆఫ్ తెచ్చుకున్నట్టయితే మీరు
యూఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇదంతా ఏంటంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ ద ఈవెంట్స్. ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ ద ఈవెంట్స్ అనేది ఈక్వల్గా ఉన్నట్టయితే యూ విల్ బి దేర్ ఇన్ ఐఐటి. 7 ప్రీమియం ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన కట్ ఆఫ్ గురించి, బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ గురించి తెలుసుకుందాం. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే యూఆర్ ఆల్మోస్ట్ దేర్ ఇన్ ఐఐటి అని. ఐఐటి మెడ్రాస్ గురించి చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్లో 2021లో ర్యాంక్ 163కి 272 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్కి కంప్యూటర్ సైన్స్లో జనరల్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ నేను. కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ కాదు ఇది. సో 272 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్ 163 మార్క్స్ వచ్చినట్టయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ దొరికింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే 211 మార్క్స్ తెచ్చుకున్నట్టయితే 1009కి ఆల్మోస్ట్ 55% తెచ్చుకున్నట్టయితే మంచి బ్రాంచ్ దొరికింది. అదే 68-70% వచ్చినట్టయితే కంప్యూటర్ సైన్స్ నంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. ఐఐటి మెడ్రాస్లో మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివే అవకాశం వస్తుంది. అదేవిధంగా ఎంట్రీ కావాలి, నాకు ఎంట్రీ దొరికితే చాలు, మెటలర్జీ కానీ మెటీరియల్స్ కానీ సివిల్ ఇంజనీరింగ్లో నాకు ఎంట్రీ దొరికితే చాలు అనుకునే బ్రాంచెస్లో 35% మీరు స్కోర్ చేయగలిగినట్టయితే ఐఐటి మెడ్రాస్లో యూఆర్ ఆల్మోస్ట్ దేర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్. నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీ ఎప్పుడు థర్డ్ ప్లేస్లో ఉంటుంది, ఈసారి సెకండ్ ప్లేస్ని ఆక్యుపై చేసింది. ఐఐటి ఢిల్లీ కూడా అంతే, సిఎస్ఈ రావడానికి 100 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి 284 మార్క్స్ దాకా వచ్చినట్టయితే యూఆర్ ఆల్మోస్ట్ దేర్ ఇన్ సిఎస్ఈ జనరల్ కట్ ఆఫ్ ఇది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సిఎస్ఈ తర్వాత ద మోస్ట్ డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ ఏంట్రా అంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. దీనికి ఆల్మోస్ట్ 315th ర్యాంక్ అంటే 253 మార్క్స్ దాకా స్కోర్ చేయగలిగి ఉండాలి. సో ఇది కూడా అంతే, ఐఐటి ఢిల్లీ స్కోర్ని గమనించినట్టయితే మీరు చూడండి, మెకానికల్ ఇంజనీరింగ్కి 1743 ర్యాంక్, 191 మార్క్స్ రావాలి. టెక్స్టైల్ టెక్నాలజీ రావాలి అంటే 137 మార్క్స్, అంటే 5800 ర్యాంక్ వచ్చినప్పటికి కూడా మీకు ఎంట్రీ దొరికిపోతుంది. సో ఎంట్రీ కోసం ఐఐటి ఢిల్లీ కూడా అంతే, 35% వచ్చిందంటే మీకు ఎంట్రీ దొరుకుతుంది. మంచి ఒక డీసెంట్ బ్రాంచ్ కావాలి నాకు, ఎలక్ట్రికల్లో కూర్చోవాలనుకుంటున్నాను లేదా ఎలక్ట్రానిక్స్లో కూర్చోవాలనుకుంటున్నానంటే మినిమం 55% అయితే తెచ్చుకోవాలి. ఇంకా సిఎస్ఈకి అయితే 60-70% మీకు కంపల్సరీ కావాల్సిందే, జనరల్ కట్ ఆఫ్ ఇది. అదేవిధంగా నెక్స్ట్ ఐఐటి బాంబే. ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సీట్ రావాలి అంటే ఇంకా ఇది మీకు తెలుసు కదా, లెజెండ్ ఇన్స్టిట్యూట్ ఇది. ర్యాంక్ 67 రావాలి అంటే యావరేజ్గా మీకు అవుట్ ఆఫ్ 362-297 దాకా స్కోర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 243 స్కోర్ రావాలి, ర్యాంక్ కూడా 400 దగ్గర దరిదాపుల్లో వచ్చినట్టయితే మీకు సీట్ దొరికే అవకాశం ఉంది, అడ్మిషన్ దొరికే అవకాశం ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ మిగతా సబ్జెక్ట్స్ని కూడా చూడండి, బీఎస్ ఇన్ కెమిస్ట్రీకి అట్లీస్ట్ మార్క్స్ వచ్చి 138 మార్క్స్ స్కోర్ చేయగలిగినట్టయితే యూఆర్ ఆల్మోస్ట్ దేర్ ఇన్ ఐఐటి బాంబే. 5788 ర్యాంక్ వచ్చినట్టయితే ఇది 2021 రికార్డ్ అనమాట, జనరల్ కట్ ఆఫ్ ఇది. సో ఐఐటి బాంబేలో ఎంట్రీ కావాలి అంటే 45% మినిమం తెచ్చుకోగలగాలి. డ్రీమ్ బిగ్, డ్రీమ్ బిగ్. మీరు అనుకున్నారంటే అయిపోతుంది, ఇట్లాంటి ప్రీమియం ఇన్స్టిట్యూట్లో మీరు కూడా చదివే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు చేసిన జర్నీ సామాన్యమైన జర్నీ కాదు. మీరు జేఈ మెయిన్లో మంచి స్కోర్ తెచ్చుకొని జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే జేఈ మెయిన్ 2 సెషన్స్లో 9 lakh స్టూడెంట్స్ కంప్లీట్ చేస్తే 2,50,000 స్టూడెంట్స్ని స్క్రూటినీ చేశారంటే అందులో మీరు ఒక్కరు అంటే సామాన్యమైన విషయం కాదు కదా. యూఆర్ ఆల్మోస్ట్ దేర్, హాఫ్ జర్నీ అయిపోయింది, ఇంకా 20 days హార్డ్లీ కష్టపడ్డారంటే రిజల్ట్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్, యూ విల్ బీ ఇన్ గుడ్ ఐఐటి. నెక్స్ట్ ఐఐటి కాన్పూర్. ఈ ఐఐటి కాన్పూర్ 4th or 5th ప్లేస్లో ఉంది. కాకపోతే ఈ 7 కాలేజెస్కి కౌంట్ అవసరం లేదని అనిపిస్తుంది. 7 ప్రీమియం కాలేజెస్లో మీరు ఏ బ్రాంచ్ చదివినా కూడా మీకు అవకాశాలు చాలా మెండుగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇందులో సిఎస్ఈ బ్రాంచ్ని చూసినట్టయితే ర్యాంక్ 216కి కట్ ఆఫ్ అయినట్టుంది జనరల్ కేటగిరీకి. 2021లో 263 స్కోర్ చేయగలిగి ఉండాలి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ మీరు బ్రాంచెస్ చూస్తున్నట్టయితే మీకు ఎక్కడా దొరకవు అన్నమాట ఇలాంటి బ్రాంచెస్. ఎన్ఐటీస్లో కానీ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా మీరు ఎంత ఫీ పే చేసినా కూడా ఇలాంటి బ్రాంచెస్ ఉండవు. అందుకే ఐఐటీస్కి గవర్నమెంట్ అంత ఫండింగ్ ఇస్తూ ఉంటుంది ఇలాంటివి డెవలప్ చేయడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్ చేసి మంచి మంచి బ్రాంచెస్ని తీసుకురావడానికి. సో మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ కానీ, బీఎస్ ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్సెస్లో కానీ మీరు చూసినట్టయితే 200 దాకా మార్క్స్ స్కోర్ చేయగలగాలి ఇందులో సీట్ రావాలంటే. అంటే ఈ బ్రాంచెస్ గురించి అంత అవేర్నెస్ లేదు కదా,
దాని గురించి చెప్తున్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 203 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే ఆల్మోస్ట్ దేర్ ఇన్ కాన్పూర్. అదేవిధంగా బిఎస్ ఇన్ ఫిజిక్స్ లీస్ట్ మార్క్స్ చూసుకున్నట్టయితే బిఎస్ ఇన్ ఎర్త్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్లో కూడా 115 మార్క్స్ తెచ్చుకోగలిగినట్టయితే 9500 ర్యాంక్ వచ్చినట్టయితే యూ విల్ బి దేర్ ఇన్ కాన్పూర్. కాన్పూర్ కూడా అంతే, 35% ఉండాలి ఎంట్రీ కొట్టడానికి. మీరు కాన్పూర్లో ఎంట్రీ రావాలి నాకు అంటే 35% స్కోర్ చేసుకోగలగాలి. 50-55% వచ్చింది అంటే యూఆర్ ఆల్మోస్ట్ దేర్ ఇన్ ఎ డీసెంట్ బ్రాంచ్. అండ్ యావరేజ్ మార్క్స్ 360కి 155 తెచ్చుకున్నా కూడా మంచి డీసెంట్ బ్రాంచ్ దొరికే అవకాశం ఉంది. ఇది జనరల్ కట్ ఆఫ్ అన్నమాట. కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది కదా మీకు ఇప్పుడు, ఇంత మంచి స్కోర్ తెచ్చుకోగలిగినట్టయితే ఈ 7 ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడో ఒక చోట సీట్ వస్తుందని. అదేవిధంగా మీరు కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీకు ఇంకొంచెం స్కోర్ తక్కువ వచ్చినా కూడా మంచి మంచి ఐఐటీస్లో సీట్లు దొరుకుతాయన్నమాట. సో జేఈ అడ్వాన్స్ క్రాక్ చేయడం ఈజీ కాదు, మీరు కూడా రాసి పెట్టుకొని దాని ప్రకారమే పనిచేయండి. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి ఖరగ్పూర్ చూసుకున్నట్టయితే సిఎస్ఈ 285 ఫిఫ్త్ ర్యాంకర్కి సిఎస్ఈ కట్ ఆఫ్ అయింది. జనరల్ కేటగిరీలో 256 మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బిఎస్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్కి సంబంధించినవి చూసినట్టయితే 182-181కి ఇన్స్ట్రుమెంటేషన్ దొరికింది. 132 స్కోర్ చేయగలిగినట్టయితే బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ సీట్ అడ్మిషన్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్కి ఆల్మోస్ట్ 137 తెచ్చుకున్నట్టయితే సివిల్ ఇంజనీరింగ్ కూడా దొరుకుతుందన్నమాట. సో 40% ఐఐటి ఖరగ్పూర్లో మీకు రావాలి అంటే 40% మార్క్స్ వచ్చినట్టయితే ఎంట్రీ దొరికిపోతుంది. 50-55% తెచ్చుకున్నట్టయితే డీసెంట్ బ్రాంచ్ దొరికే అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్యాంపస్ ది వైట్ హౌస్ ఆఫ్ ఇండియా, నేను దీన్ని వైట్ హౌస్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాను. ఐఐటి రూడ్కి, ఐఐటి రూట్కి కూడా చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ ఇది. ఇందులో కూడా సిఎస్ఈ రావాలి అనుకుంటే మినిమం మీకు 400 ర్యాంక్ రావాలి జనరల్ కేటగిరీకి సంబంధించి. యావరేజ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 360 242 కట్ ఆఫ్ వెళ్ళింది 2021లో. సో ఈసీఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వీటికి సంబంధించిన చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ ఫిజిక్స్కి 150 కట్ ఆఫ్ వచ్చింది. లీస్ట్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్కి 128. ఇందులో కూడా అంతే, 30% తెచ్చుకున్నారంటే రూర్కీలో ఉంటారు మీరు. సో డీసెంట్ బ్రాంచ్కి 40-45 రావాలి. నెక్స్ట్ బ్రాంచ్ ఐఐటి గౌహతి, నార్త్ ఈస్ట్లో ఉంది. నార్త్ ఈస్ట్ కాలేజెస్ అంటూ ఉంటారు కదా, నార్త్ ఈస్ట్ కాలేజ్లో ఉన్న గౌహతి వండర్స్ క్రియేట్ చేస్తుంది. కంపెనీస్ అన్ని క్యూ కట్టుంటాయన్నమాట స్టూడెంట్స్ని హైర్ చేసుకోవడం కోసం. ఇందులో చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ రావాలి మీకు అంటే 600 ర్యాంక్ రావాలి కట్ ఆఫ్. జనరల్కి 232 మార్క్స్ స్కోర్ చేయగలిగినట్టయితే అవుట్ ఆఫ్ 360 2021లో కంప్యూటర్ సైన్స్ దొరికింది. అదేవిధంగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి అనుకుంటే 900 ర్యాంక్ దాకా కట్ ఆఫ్ వెళ్ళింది 2021లో 215 మార్క్స్కి. సివిల్ ఇంజనీరింగ్కి 127 తెచ్చుకున్నా కూడా మీకు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ దొరికే ఛాన్సెస్ ఉంది జనరల్ క్యాండిడేట్స్కి ఐఐటి గౌహతిలో. వీడియోని పాజ్ చేసుకుంటూ మీరు డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి అన్ని బ్రాంచెస్కి, 7 బ్రాంచెస్కి, ప్రీమియం కాలేజెస్కి సంబంధించి. ఇప్పుడు చెప్పండి మీరు ఐఐటిలో సీట్ కొట్టడం కష్టమంటారా, జేఈ అడ్వాన్స్ని క్రాక్ చేయడం కష్టం అంటారా, మీరు డిసైడ్ చేసుకోండి. ఒక టార్గెట్ని సెట్ చేసుకోండి, ఎన్ని మార్క్స్ వస్తే నేను ఏ కాలేజ్లో ఉంటానని టార్గెట్ సెట్ చేసుకోండి. ఇప్పుడు మీ గేమ్ ప్లాన్ని మార్చేసుకోండి. ఐ విష్ అండ్ ఐ ప్రే ఫర్ యూ ఆల్, అందరూ ఎవరైతే ఈ వీడియోని చూస్తూ జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తున్నారో అందరూ ఏదో ఒక ఐఐటీలో మంచి బ్రాంచ్లో కూర్చోవాలని ఐ విష్ ఫర్ యూ. ఒక్కటే ఫండా జనరల్ క్యాండిడేట్స్కి, ఒకటే ఫండా, 30-40% తెచ్చుకున్నానంటే నాకు ఐఐటీలో ఎంట్రీ దొరుకుతుంది. నాకు ఒక మంచి డీసెంట్ బ్రాంచ్ కావాలి అంటే 40-50% తెచ్చుకున్నా అంటే డీసెంట్ బ్రాంచ్ దొరుకుతుంది. సిఎస్ఈ కావాలి అనుకుంటే 60-70% నేను అటెంప్ట్ చేయగలిగాను, 60-70% మార్క్స్ తెచ్చుకోగలిగాను వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్లో, ఇచ్చిన యావరేజ్ మార్క్స్లో నుంచి కట్ ఆఫ్ 60-70% తెచ్చుకోగలిగాను అంటే నాకు సిఎస్ఈ బ్రాంచ్ దొరుకుతుంది అనే దృఢ సంకల్పంతో ప్రిపేర్ అయ్యి రాయండి. యూఆర్ ఆల్మోస్ట్ దేర్ ఇన్ ఐఐటి. అండర్స్టాండ్ ద డెడికేటెడ్ హార్డ్ వర్క్ పుట్ బిహైండ్ దిస్ వీడియో. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.